मरी విద్యార్థుల మీద ప్రేమ మరి విద్య మీద ద్వేషం అనేదైతే నాకు అర్థం కావట్లేదు కానీ నిన్న సాయంత్రం అంటే ఓకే రాత్రి 9:30 పదైనట్టు ఉంది రెండు జీవోలు ఇచ్చారు స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి అలాగే కాలేజ్ ఎడ్యుకేషన్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు సంబంధించి మరి ఫీ స్ట్రక్చర్ ని చాలా కూలంకషంగా అధ్యయనం చేశారట పాపం ఈ స్కూల్ దురదృష్టం ఏంటంటే ఆ ముఖ్యమంత్రి గారికి స్కూల్స్ లేవు ఆ ముఖ్యమంత్రి గారికి సిమెంట్ కంపెనీ ఉంది ఆ 75% ఎగ్జంప్షన్ ఆఫ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ నుంచి ఆ సిమెంట్ కంపెనీని ఎగ్జామ్ చేయడం జరిగింది అలా స్కూల్స్ లేవు కాబట్టి ఈ స్కూల్ ప్రైవేట్ గా స్కూల్ నడిపి వల్ల దురదృష్టం గ్రామ పంచాయతీలో స్కూల్ ఉంటే 10,000 రూపాయలు అలాగే మున్సిపాలిటీలో ఉంటే 11,000 రూపాయలు ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ స్టేజ్ దాటిన తర్వాత 12,000 రూపాయలు 6th నుంచి 10th వరకు అలాగే మున్సిపాలిటీలో అయితే 15,000 రూపాయలు అంటే ఇక్కడ ఒక 3,000 పెంచారు మరి అక్కడ 1,000 పెంచారు కానీ దీనికి మనకు 3,000 పెంచారు లాజిక్ అంటాం ఓకే సో ఈ రకంగా మరి ఫీ స్ట్రక్చర్ ని నో డౌట్ ముఖ్యమంత్రి గారి ఉదార స్వభావం తెలుగులో సాంప్రదాయ భారతి రాకపోతే దేనికో ఎదురు అంటారు మరి ఈయన ఉదార స్వభావం డెఫినెట్ గా అప్రిషియేట్ చేయవలసిందే కానీ ఇంత ఉదార స్వభావాన్ని చూసి ఆనందించే ప్రజలైతే ఉంటారు అందులో డౌట్ లేదు మాకు కావాల్సింది ప్రజల ఆనందమే ఇమ్మీడియట్ గా స్పాంటేనియస్ ప్రజల ఆనందమే మాకు కావాలి కానీ యూ షుడ్ ఆల్సో లుక్ ఎట్ ది అదర్ సైడ్ రేపు ఈ ఫీ స్ట్రక్చర్ లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలరా ఎందుకంటే ఇప్పుడున్న మన ప్రభుత్వ స్కూల్స్ ని ఇంకా మనం ఇంప్రూవ్ చేస్తున్నాం ఏదో 4 నెలలు అని చెప్పి తీసుకొచ్చే వంగలేసం ఇక్కడ బల్లలు అక్కడ బల్లలు ఎక్కడ వీలైనంత వరకు మారుస్తున్నాం ఫైన్ ఇవాళ కాకపోతే రేపైనా బల్లలు రావచ్చు సో బట్ టిల్ వి రీచ్ ఎ స్టేజ్ అంటే మనం ఒక పర్టికులర్ స్టేజ్ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి సరిపడా మన క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ అకామిడేషన్ ఇవన్నీ కూడా క్రియేట్ అయ్యే వరకు మరి ఈ రకంగా మనం ఫీ స్ట్రక్చర్ ని రషగా చేసాం ఎందుకు ప్రజలు డెఫినెట్ గా దే విల్ బి హ్యాపీ బట్ వెదర్ స్కూల్స్ విల్ బి దేర్ ఆర్ నాట్ టుమారో సో వాట్ ఈస్ ది ఫేట్ ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ ఉంది ఇప్పుడు ఇంటర్మీడియట్ కి కూడా మనం ఒక 15,000 రూపాయలు అని చెప్పి ఫిక్స్ చేసాం హాస్టల్స్ కి అయితే 18,000 రూపాయలు ఉన్నాం సంవత్సరం అంతా కూడా హాస్టల్లో ఉంటే వారికి భోజనం లాడ్జింగ్ అన్ని లాడ్జింగ్ ఫుడ్ అన్ని కలిపి 18,000 రూపాయలకి ఇవ్వాలి అని అన్నాం ఇప్పుడు నేను కొన్ని స్కూల్స్ వాళ్ళతో మాట్లాడాను సో హాస్టల్స్ లో వాళ్ళకి పెద్దగా మిగిలేదు ఉండదు కానీ దే ఆర్ చార్జింగ్ అరౌండ్ 40,000 ఫీ స్ట్రక్చర్ కూడా అరౌండ్ 40,000 అన్నారు అంటే 80,000 వసూలు చేసేది మీరు మీ ఉదార స్వభావంతో బాకీ 40,000కి తెలుసుకుని ఆ పాస్ అవుట్ పర్సంటేజ్ చాలా ఎక్కువైంది ఇప్పుడు ఇంటర్మీడియట్ లో అయితే మనకి తగినన్ని కళాశాలలు కూడా లేవు ఆల్రెడీ స్థలాలు అమ్ముకోవాలన్న ఆపేక్షతో స్థలాపేక్షతో విద్యాపేక్షతో కాదు స్థలాపేక్షతో ఆ జీవోలో కూడా మరి ఎయిడెడ్ కళాశాలని తీసేసుకుంటాం తీసేసుకుని ఖాళీ స్థలాలు ఉంటే మనకు అమ్మే హక్కులు కూడా ఉంటాయి ముందు ఎయిడెడ్ లెక్చరర్ తీసేస్తామని చెప్పి కూడా గతంలో ఒకసారి కళాశాల మీద పడ్డాం ఇప్పుడు ఇంటర్మీడియట్ కి మరి ఈ రకంగా ఈ ఫీ స్ట్రక్చర్స్ అన్ని మనం పెట్టినప్పుడు ఒకవేళ ఈ కళాశాలను మూసేస్తే ఏమిటి పరిస్థితి దిస్ ఈస్ వాట్ వి షుడ్ ఆల్సో ఎగ్జామిన్
ప్రజలు హ్యాపీ నో డౌట్ ఇందాక మనం చెప్పుకున్నాం రేపు ఒక 50% విద్యా సంస్థలు మూసేసాయి అనుకోండి ఆ విద్యార్థులు ఇక్కడి నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళి చదువుకోవాలి అంటే వాళ్ళు ఇప్పుడు వసూలు చేసేదానికన్నా కూడా డబుల్ అవుతుంది సీట్లు మరి ఎడ్యుకేషన్ వ్యవస్థ చందర వందర అవుతుంది ఇదేం వాలంటీర్ వ్యవస్థ కాదు మనం 5,000 రూపాయలు ఇచ్చి మరి అతను ఇది ఒక డ్యూటీ ఈ ఇది ఉద్యోగం కాదు ఇది ఒక సేవ అని చెప్పి మీరు చెప్పినట్టు మరి లెక్చరర్స్కి 5,000 ఇస్తాము మీరు సేవ చేయండి అంటే వాళ్ళు సేవ చేయగలరా మరి ఇప్పుడు కొన్ని కొన్ని కళాశాలలతో నేను నా స్నేహితులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడటం జరిగింది అక్కడ బాత్రూమ్స్ మరి హైజీనిక్ గా మెయింటైన్ చేయాలి కదా ఇంతమంది ఉంటారు కదా సో ద లోడ్ అంత నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ ఎక్కువ ఉంటాయా ఆటోమేటిక్ క్లీనింగ్ సిస్టమ్స్ పెడతారా ఏంటంటే ఎక్కువ మా రెంటెడ్ ప్రెమిసెస్ కాబట్టి ఆటోమేటిక్ క్లీనింగ్ సిస్టమ్ పెట్టలేము బట్ వి పే సో వెల్ దట్ ఫర్ వన్ స్కావెంజర్ హూ ఇస్ క్లీనింగ్ ద టాయిలెట్స్ దే పే 30,000 రూపీస్ 30,000 రూపాయలు టాయిలెట్స్ క్లీన్ చేసే వ్యక్తికి వాళ్ళు పే చేస్తారు లెక్చరర్స్ కి సిన్స్ దే హ్యావ్ టు గివ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరే చెప్తారు రేపు ప్రపంచంలో నిలబడాలంటే అందరం ఇంగ్లీష్ చదువుకోవాలి అందరం మీకులాగా ఇంగ్లీష్ చక్కగా మాట్లాడాలి 4 భాషలు మీకులాగా మాట్లాడాలి 4 భాషలు మాట్లాడితే ప్రధానమంత్రి కూడా అవ్వచ్చు అని చెప్పి మన ఎమ్మెల్యే గారు కూడా మీ గురించి మాట్లాడుతారు చెప్పారు సో మరి అలా అందరూ మరి 4 భాషలు మాట్లాడాలి అంటే మరి 4 భాషలు వచ్చిన లెక్చరర్స్ ఉండాలి మరి వాళ్ళకి పాఠాలు చెప్పాలి అంటే భారతదేశంలో టీచర్స్ కి మరి బయట రాష్ట్రాల్లో గతంలో కూడా ఇక్కడ 1,00,000 రూపాయలు ఇచ్చే లెక్చరర్స్ కూడా మరి చాలా బయట రాష్ట్రాల వాళ్ళు నాకు తెలిసి కొంతమంది లెక్చరర్స్ ఇక్కడ 1 to 1.5 lakh శాలరీ తీసుకునే వాళ్ళు రాజస్థాన్ లో బెటర్ ఆపర్చునిటీస్ వచ్చి కోటాలో అక్కడ కూడా చాలా ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి 2.25 lakh మంత్లీ శాలరీకి చాలా మంది లెక్చరర్స్ అక్కడికి వెళ్లారు మరి దీన్ని బట్టి ఈ పోటీ ప్రపంచంలో మన వాలంటీర్స్ నే మన 10వ క్లాస్ చదువుకున్న వాలంటీర్స్ నే మనం సెలెక్ట్ చేసిన మన దాకా గారు సెలెక్ట్ చేసిన మన పార్టీ కార్యకర్తల్ని మరి స్కూళ్లలో మనం టీచర్లుగా నియమించగలం నియమించలేం కదా మరి పాఠశాలకి 25 మంది కన్నా విద్యార్థులు ఒక తరగతికి ఉండకూడదు అని చెప్పి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అప్పుడే బెటర్ ఎడ్యుకేషన్ ఉంటుందన్నారు మనకున్న ఉపాధ్యాయుల స్ట్రెంగ్త్ ఎంత మనకున్న లెక్చరర్ స్ట్రెంగ్త్ ఎంత మీరు యూనిలేటరల్ గా మీరు ఏదో కమిటీ చేసామో కమిటీ డిసైడ్ చేసిందని చెప్పి మీరు ఒక డెసిషన్ తీసేసుకుని ఒక కళాశాలకి మరి ఇప్పుడు వసూలు చేసే దాంట్లో 50% మీరు రిడ్యూస్ చేస్తే నిజంగా వాళ్ళు సస్టైన్ అయ్యి చేయగలిగితే బాగానే ఉంటుంది బట్ కెన్ దే సస్టైన్ దిస్ ఇస్ వాట్ యూ హావ్ టు అండర్స్టాండ్ మై డియర్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ వాళ్ళ విద్యా సంస్థల్ని మూసేస్తే రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిగా మారుతుంది ఎందుకో పనికిరారు ఎందుకో పనికిరారు దమ్మిడికి పనికిరారు విద్యార్థులు ఆ నష్టం మీకు ఇప్పుడు తెలియదు ఇప్పుడు ఆ అమాయకులైన తల్లిదండ్రులు ఆహా మా జగన్బాబు ఫీజు తగ్గించాడు ఇప్పుడు 20,000 40,000 చేశారు మా జగన్బాబు ఫీజు తగ్గించాడు ఇప్పుడు ఎందుకంటే మీరు తగ్గించిన ఫీజు స్ట్రక్చర్ లో పిల్లల్ని ఇంట్లో పెట్టి చదివించుకుంటాం కన్నా హాస్టల్ పడేస్తే నిజంగా వాళ్ళు మీరు చెప్పిన 18,000కి మరి లాడ్జింగ్ బోర్డింగ్ నిజంగా వాళ్ళు చూసుకోగలిగితే ఇంట్లో వాళ్ళు మెయింటైన్ చేయటం దట్ ఈస్ మచ్ మోర్ ఎక్స్పెన్సివ్ డెఫినెట్ గా ప్రతి తల్లిదండ్రులు కూడా కంపల్సరీగా హాస్టల్లోనే వేస్తా ఉంటారు వాళ్ళ హాస్టల్లో సీట్ లేదంటే ఎందుకంటే ఇప్పుడు హాస్టల్లో సీట్లు లేవని చెప్తారు వాళ్ళు 18,000 భోజనం పెట్టలేరు లాడ్జింగ్ బోర్డింగ్ ఇవ్వలేరు సో కాబట్టి హాస్టల్లో సీట్లు లేవని చెప్తారు హాస్టల్లో సీట్లు లేవని మళ్ళీ మరి ఆ తల్లిదండ్రులు మరి మీకు కంప్లైంట్ ఇస్తే మరి హాస్టల్లో సీట్లు లేకపోతే వారిని దండిస్తాము అని మీరు అనొచ్చు సో ఇదంతా ఒక విషస్ సైకిల్ లాగా ఉంది ఎందుకు నేను ఈ పర్టికులర్ జీవం మీద ఎంతసేపు మాట్లాడవలసి వచ్చిందంటే ఐఎమ్ ఫర్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఐఎమ్ ఆల్సో ఫర్
ఫ్రీ మెడికల్ ఎక్స్పెండిచర్ ఈ రెండింటి మీద ప్రభుత్వం ఫోకస్ చేయాలి. బట్ ప్రభుత్వం సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు ఇప్పుడున్న విద్యార్థులకు సరిపడా కాలేజెస్ మనం ప్రొవైడ్ చేయనప్పుడు మరి ఒక పక్క ఉన్న కాలేజీలనే మరి స్థలాలు అమ్ముకోవడం కోసం మనం తీసేసుకుంటే అసలు ఎన్ని కాలేజీలు మరి మూతపడతాయో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యకి ఈ ప్రాథమిక విద్యకి నిజంగా మన స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే ఆటోమేటిక్ గా అందరూ ఇక్కడికి వస్తారు. అంత ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. స్తోమత ఉన్నవాడే ఆ ఫీజు కట్టుకుంటాడు. ఆ స్తోమత లేనివాడు మన స్కూల్లోనే మనం స్టాండర్డ్స్ ఉపయోగించి పెంచేస్తున్నాం. మళ్ళీ చెప్పుకుంటున్నాం, మొన్న చాలా బ్యూటిఫుల్ స్కూల్ మీరు పీ గన్నవరంలోనే మల్టీ కలర్ బెంచెస్ తోటి ఆ స్కూల్ పుస్తకాలు ఇవన్నీ చూసాం. మరి ఇఫ్ యూ కెన్ క్రియేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెన్ యూ గ్రాడ్యువలీ డూ వట్ ఎవర్ యూ వాంట్ టు డూ. బట్ ఆవేశంలో తొందరపడి ఓట్ల కోసం ఆశపడి టెంపరీగా కొన్ని హృదయాల్ని గెలుచుకునే ప్రయత్నంలో ఆ ప్రయత్నంలో సక్సెస్ అయినప్పటికీ కూడా వ్యవస్థని సమూలంగా నాశనం చేసి విద్యార్థుల జీవితాలతో మనం ఆడుకునే పరిస్థితి వస్తుందేమో అన్న భయంతో నేను మీకు చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు, యూ సిట్ విత్ ది కాలేజ్ ఓనర్స్ ఆర్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ట్రస్టీస్ అండర్స్టాండ్. ఇప్పుడు 2 రూపీ కేజీ రైస్ అయితే వాళ్ళు కొనుక్కోలేరు కదా, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అయితే వాళ్ళకి రావు కదా, వాళ్ళు మార్కెట్ లో 30 రూపాయలకు 35 రూపాయలకు బియ్యం కొనాలి. మరి మీ గోరుముద్ద అంటే మీరు పెట్టి గోరుముద్దకి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది, మరి ప్రైవేట్ స్కూల్స్ లో గోరుముద్దలకి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ లేదు, మరి వాళ్ళు మార్కెట్ లో కొనాలి. ఇవన్నీ కూడా మనం బేరీ చేసుకుని అది మనం ఫిక్స్ చేస్తే గ్రాడ్యువల్ గా మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఒక ఈక్విలిబ్రియం వస్తుంది. సో గ్రాడ్యువల్ గా వాళ్ళు తగ్గుతారు మనం పెరుగుతాం. లెట్ అస్ వెయిట్ ఫర్ ఎ డే వేర్ ఎంటైర్ ఎడ్యుకేషన్ ఇస్ మేడ్ ఫ్రీ. ఇది కాకుండా మనం ఇలాగా ఈ ఓట్ల రాజకీయం చేస్తే దెబ్బతింటాం. ఇక దాని వచ్చి